టెన్ తుఫాన్ వచ్చిన చెట్టు మళ్ళా పెరుగుతుంది. 40-50 సంవత్సరాల కిందట చిన్న వైరస్ చెట్టు అటాక్ అయిందట, చెట్టు చెట్టు బూడిద అయిపోయింది. అంత పెద్ద చెట్టు బూడిద అవ్వడానికి పెద్ద కారణమా చిన్న కారణమా? ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వడానికి లేదా మీరు డిస్టర్బ్ అవ్వడానికి పెద్ద కారణాలు ఏముండవు, చిన్న కారణం. ఆ చిన్న కారణాన్ని గుర్తించి ఏదైతే వైరస్ లాగా ఉందో దాన్ని గుర్తించి దాన్ని అక్కడికక్కడ తీసేయడానికి అలా చూస్తే మీరు గెలవడానికి అవకాశం. అందుకని ఇప్పుడు మీ అందరికీ ఒకసారి విజయానికి చిందా ఆ ఫేస్ వచ్చేటట్టుగా పెట్టుకోండి అందరు. రైట్ కిషోర్, ఓకే అమ్మా మీరు కూడా ఇట్లా రైట్. ఇప్పుడు వీళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వచ్చారు, చాలా పాజిటివ్ యాటిట్యూడ్. ఓకేనా? మీ మీ కాలేజ్ పేరు ఏంటి? ఓకే, నేను ఒక విశ్వస్థాయిలో ఫస్ట్ యాక్షన్తో నువ్వు ఏదో ఒక పాజిటివ్ వర్డ్ చెప్పాలి, స్టార్ట్ చేయి. ఏదో ఒకటి విశ్వస్థాయిలో ఫస్ట్ యాక్షన్ ఏంది? వి ఏంటి? ఎస్ విక్టరీ. నెక్స్ట్ నెక్స్ట్ పదం ఏంది? ఐ ఇమాజినేషన్. ఏదన్నా నీ ఇష్టం, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. మైండ్లో క్రియేటివ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్ ఇంటెలిజెంట్. నెక్స్ట్ ఎస్ ఫర్ సిన్సియారిటీ. డబ్ల్యూ ఫర్ వండర్స్, అద్భుతాలు సృష్టించాలంటుంది. నెక్స్ట్ ఏ ఫర్ అచీవ్మెంట్, సూపర్. నెక్స్ట్ ఎస్ సక్సెస్, సూపర్. నెక్స్ట్ ఏ ఏదో ఒకటి, ఏదో ఒక పదం రావాలా, స్పాంటానియస్గా రావాలి. ఎక్సలెంట్ యాటిట్యూడ్. నెక్స్ట్ ఐ ఇమాజినేషన్, విశ్వసాయి. ఓకే, మీ కాలేజ్లో ఈ పాయింట్స్ అన్ని మీరు ఒక్కొక్క అక్షరం మీద ఇంత పవర్ ఉంది, అదేవిధంగా మీ పేరులో ఒక్కొక్క అక్షరం కూడా మిమ్మల్ని పవర్గా తయారు చేస్తుంది. ఓకేనా? అలా మీ పేరు రాసుకొని మీ పేరులో ఒక్కొక్క అక్షరం మొదట ఒక అక్షరానికి పాజిటివ్ ఇవ్వండి. ఓకేనా? మీ పేరండి శరణ్య. ఎస్ ఫర్ ఎక్సలెంట్, సూపర్. మీ పేరేంటి? ఏ ఫర్ ఆంబిషియస్, సూపర్. నెక్స్ట్ సాయి. ఎస్ ఫర్ సక్సెస్, సూపర్. కీర్తి నాలెడ్జ్, ఎక్సలెంట్. దివ్య డీఫర్ డీఫర్ డెడికేషన్, డైనమిక్, డిసిప్లైన్. ఎక్సలెంట్, వెరీ గుడ్. అంటే మన పేరులో ఉన్న ప్రతి అక్షరాన్ని ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వాలి. మీ తల్లిదండ్రులు మంచి పేర్లు పెట్టారు, అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో ఒక స్కూల్లో గమనించాను, ఆ స్కూల్లో పిల్లోడేమో చాలా బాగున్నాడు, తల్లిదండ్రులు బాగున్నారు, కానీ ఆ పిల్లోడికి పెట్టిన పేరేం తెలుసా? మోడర్నిజంలో రమణయ్య అనే పేరు పెట్టారు. ఏం పేరు? రమణయ్య. వాడు పెద్ద యంత్రం చాలా బాధపడతాడు, మా నాన్న మంచి పేరు పెట్టలేదు. పేర్లో కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి, అర్థమవుతా. ఈ రమణయ్య, పెంచులయ్య వీళ్ళంతా ఒక కేటగిరీకి వస్తారు. ఇక మోడర్న్ నేమ్స్ ఉన్నాయి, లేదా ఒక రకంగా సురేష్, రమేష్ ఒక కేటగిరీకి వస్తారు. ఇప్పుడు నాకు ఈ పాప చెప్పింది వీళ్ళన్నీ మోడర్న్ నేమ్స్. ఓకేనా? నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా అంటే మీ పేర్లో పవర్ ఉంది, మీ కాలేజ్ నేమ్లో పవర్ ఉంది. ఇది న్యూమరాలజీ కాదు, ప్రతి అక్షరాన్ని మనం ఆస్వాదించాలి. అందుకనే రోల్ మోడల్ టెక్నిక్ ఒకదాన్ని మీకు ప్లాన్ చేసుకోవాలి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు మీరు నాతో పాటు ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ, అదేవిధంగా మీరందరూ ఒక్క నిమిషం మీరేం చేస్తారంటే కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన రోల్ మోడల్ని ఊహించండి. అందరూ మీకు ఇష్టమైన రోల్ మోడల్ని ఊహించండి. మీకు ఇష్టమైన రోల్ మోడల్ని ఊహించండి. ఆ రోల్ మోడల్ యొక్క హైట్, వెయిట్, బాడీ, పర్సనాలిటీ, కలర్ చూడండి. ఆ రోల్ మోడల్ యొక్క హైట్, వెయిట్, బాడీ, పర్సనాలిటీ, కలర్ చూడండి. ఆ రోల్ మోడల్ యొక్క హైట్, వెయిట్, బాడీ, పర్సనాలిటీ, కలర్ని చూడండి. ఆ రోల్ మోడల్ ఎవరైతే రోల్ మోడల్గా ఎంచుకున్నారో ఆ వ్యక్తి యొక్క చక్కని ఆలోచన, మాట తీరు, కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, వీటన్నిటిని చూడండి. వారి ధైర్యం, వారి ఆత్మవిశ్వాసం, వారి పాజిటివ్ థింకింగ్, వారి యొక్క ఆలోచన దృక్పథం, వీటన్నిటిని మీరు చూడండి. కంటితో చూడండి, చెవితో వినండి, బాడీతో ఫీల్ అవ్వండి. అలా మీరు ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కరే ఒంటరిగా ఒక సినిమా థియేటర్లోకి వచ్చినట్టుగా ఊహించండి. మీరు ఒక్కరే ఒంటరిగా ఒక సినిమా థియేటర్లోకి వచ్చినట్టుగా ఊహించండి. సినిమా థియేటర్లో మొదటి వరుసలో మధ్య సీట్లో మీరు కూర్చున్నట్టుగా ఊహించండి. సినిమా థియేటర్లో మొదటి వరుసలో మధ్య సీట్లో మీరు కూర్చున్నట్టుగా ఊహించండి. ఊహించి ఎదురుగా ఉన్న స్క్రీన్ని మీరు చూస్తున్నప్పుడు, ఎదురుగా ఉన్న స్క్రీన్ని మీరు చూస్తున్నప్పుడు
ఆ రోల్ మోడల్ యొక్క 14 రీళ్ల సినిమా కనిపిస్తుంది. ఎలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఎలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు, ఎలా నమ్మకంతో ఉంటున్నాడు, ఎలా కాన్ఫిడెంట్తో ఉంటున్నాడు, ఎలా పాజిటివ్తో ఉంటున్నాడు. 14 రీళ్ల సినిమాను చూస్తున్నారు మీరు, 14 రీళ్ల సినిమాను మీరు చూస్తున్నారు. ఆ 14 రీళ్ల సినిమా, ఆ రోల్ మోడల్ మీరు చేయవలసిన పనులు చేస్తున్నట్టుగా ఊహించండి. వారిలో కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేసే నేచర్, మంచి గుణాలు, మంచి లక్షణాలు వాళ్ళ ఉన్నాయి. వారిలో హార్డ్ వర్క్ నేచర్, వారిలో పాజిటివ్నెస్, వారిలో పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు రోల్ మోడల్ స్థానంలో మీరే హీరోయిన్గా ఎంటర్ అవ్వండి. రోల్ మోడల్ స్థానంలో మీరే హీరోయిన్గా ఎంటర్ అవుతున్నారు. ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, కాన్ఫిడెంట్గా, డేరింగ్గా మీ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నట్టుగా, కష్టపడి చదువుతున్నట్టుగా, హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా, ప్లానింగ్తో ముందుకెళ్తున్నట్టుగా, ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నట్టుగా, మంచి మెమరీ, కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగినట్టుగా మిమ్మల్ని మీరు ఊహిస్తున్నారు. మీ సినిమాను మీరు ఊహిస్తున్నారు. మీరు సినిమా థియేటర్లో మీ స్క్రీన్, వైట్ స్క్రీన్ మీద మీ సినిమాను మీరు ఊహిస్తున్నారు. ధైర్యంగా మీరు ఒక మంచి హీరోయిన్ లాగా ఎనర్జెటిక్గా మాట్లాడుతూ కాన్ఫిడెంట్గా, అదేవిధంగా మీరు ప్రిపరేషన్లో మరింతగా బాగా ప్రిపేర్ అవుతున్నట్టుగా ఊహిస్తున్నారు. చూస్తున్నారు, వింటున్నారు, అనుభూతిని పొందుతున్నారు. చూస్తున్నారు, వింటున్నారు, అనుభూతి పొందుతున్నారు. చూస్తున్నారు, వింటున్నారు.